पीरियाडिक टेबल रा पीरियाडिक टेबल एंड मन की इंपॉर्टेंट टॉपिक रिमेनिंग टॉपिक इंपॉर्टेंट वैलेंसियम व्हाट इज मीन बाय वैलेंसी वैलेंसी ऑफ एन एलिमेंट इज डिफाइंड एज कंबाइनिंग कैपेसिटीम कंबाइनिंग कैपेसिटी ऑफ एन एटम कंबाइनिंग कैपेसिटी ऑफ एन एटम ఆర్ ఎన్ ఎలిమెంట్ మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క కంబైనింగ్ కెపాసిటీ అమ్మ వాట్ ఇన్ బై కంబైనింగ్ కెపాసిటీ ఎంత రియాక్ట్ అవుతుంది హౌ మెనీ ఎలిమెంట్స్ అయితే వేరే ఎలిమెంట్స్ ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పడానికి రా ఓకే అండ్ జనరలీ వ్యాలెన్సీ విల్ బి క్యాలిక్యులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ అమ్మ జనరల్ గా అంటే వ్యాలెన్సీ Valency is calculated or obtained when the element is made to react with hydrogen gani oxygen tho gani combine cheptaramma akkada ela cheptaru sir ante sir ichina element number of hydrogen atom any hydrogen atoms tho combine ayindi number of hydrogen atom that is combined with a given element edha mana ichina element How many hydrogen atoms to combine avutundi for a good man, general example let us take ammonia NH3 so how many hydrogen atoms are combining with one nitrogen atom okka atom tho inni H laithe combine aitho that is called as valency antaramma here nitrogen combines with how many hydrogen three hydrogens so the valency of nitrogen is 3m నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ 3 సార్ N2H4 అమ్మ N2H4 సార్ హియర్ హౌ మెనీ హైడ్రోజన్స్ ఆర్ కంబైనింగ్ 2 4 అప్డేట్ 2 నైట్రోజన్ ఆటమ్స్ ఆర్ కంబైనింగ్ 4 H ఆటమ్స్ ఫర్ 1 నైట్రోజన్ ఆటమ్ హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ కంబైనింగ్ అంటే 2 అమ్మ అంటే వ్యాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఇన్ N2H4 ఇస్ అంటే వ్యాలెన్సీ చేంజెస్ ఫ్రమ్ మాలిక్యూల్ టు మాలిక్యూల్ ఫర్ సేమ్ ఆటమ్ ఒకే ఆటమ్ కి మాలిక్యూల్ మాలిక్యూల్ బట్టి వ్యాలెన్సీ మారుతా ఉంటదమ్మా వ్యాలెన్సీ మారుతా ఉంటది ఓకే రైట్ అలా చూసుకున్నప్పుడు వెన్ యు గో ఫర్ 1A గ్రూప్ హైడ్రోజన్ కి సోడియం NaH అదే మెగ్నీషియం అయితే MgH2 అమ్మ Mg మాక్సిమం అడ అల్యూమినియం AlH3 silicon SiH4 phosphorus PH3 sulfur H2S sulfur tho chlorine HCl HCl sir then what is the valency with respect to hydrogen hydrogen paranga lekkesukunte valency 1 2 3 4 3 2 1 so valency increases up to 4th group ra 1a 2a 3a 4a group and then decreases 0 group chepparamma 0 group ki chepparu okay mari sir with respect to oxygen ante entra ante half of the oxygen atoms ra హాఫ్ ఆఫ్ ది ఆక్సిజన్ ఆటమ్స్ అని చెప్తారమ్మా రైట్ ఏం సార్ డెఫినేషన్ మనం ఎలా కనుక్కుంటాం సారీ హాఫ్ కదా డబల్ రా హాఫ్ కదమ్మా సారీ డబల్ రైట్ సార్ హౌ మెనీ సల్ఫర్ ఐటమ్స్ హౌ మెనీ ఆక్సిజన్ ఐటమ్స్ ఆర్ దేర్ దట్ 2 హైడ్రోజన్స్ కి అయితే ఇన్ అయితే హైడ్రోజన్స్ అన్నే ఆక్సిజన్ కి అయితే డబల్ చేయాలమ్మా ఆక్సిజన్ కి అయితే డబల్ అంటే 2 ఆక్సిజన్స్ ఉన్నాయిరా 2 ఆక్సిజన్స్ అంటే డబల్ చేస్తే ఎంత 4
ఆక్సిజన్స్ కి అయితే డబుల్ చేయాలి. ఇంకా రెండు బాండ్స్ ఫామ్ అవుతాయమ్మా. ఈచ్ ఆక్సిజన్ టు బాండ్ టూ బాండ్స్, టూ బాండ్ డబుల్ లెక్క. హైడ్రోజన్ అంటే ఒకటే. లెట్ అస్ గో ఫర్ సిఎల్ టు ఓ సెవెన్ రా. టూ క్లోరిన్ ఆటమ్స్, సెవెన్ అంటే ఫోర్టీన్. ఒక సిఎల్ ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు సెవెన్ అమ్మా. ఒక క్లోరిన్ కి సెవెన్. అలా లెక్క చేసుకుంటే వన్ ఏ గ్రూప్ లో సోడియం, మెగ్నీషియం, కేఎల్ టు అల్యూమినియం, ఎస్ఐఓ టు ఫాస్ఫరస్, పి టు ఓ ఫైవ్, ఎస్ఓ త్రీ, సిఎల్ టు ఓ సెవెన్ అమ్మ. సిఎల్ టు ఓ సెవెన్. సో వ్యాలెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ వన్ రా, అంటే టూ సోడియంస్ కి టూ ఆక్సిజన్స్ లెక్క డబల్ కదా. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్. చెప్పింది కదా మా గోసార్ ఇంక్రీజెస్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్. చూడరా ద వ్యాలెన్సీ విల్ బి ఈక్వల్ టు జనరల్ గా వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్, గ్రూప్ నెంబర్ ఆర్ 8 మైనస్ గ్రూప్ నెంబర్ అమ్మ. 8 మైనస్ గ్రూప్ నెంబర్, 5 మైనస్, 8 మైనస్ 5 3, 6 మైనస్, 8 మైనస్ 6 2, 8 మైనస్ 7 1. గ్రూప్ నెంబర్ అని అవ్వచ్చు ఆర్ 8 మైనస్ గ్రూప్ నెంబర్. అదే ఇక్కడ అమ్మ, ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్, ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్, ఏదో గ్రూప్ నెంబర్ ఆర్ 8 మైనస్ గ్రూప్ నెంబర్ అప్ టు ఫోర్త్ గ్రూప్ వరకు గ్రూప్ నెంబర్. ఆఫ్టర్ దట్ వన్ 8 మైనస్ గ్రూప్ నెంబర్ అంటారు అమ్మా. 8 మైనస్ గ్రూప్ నెంబర్ అంటారు. 8 మైనస్ గ్రూప్ నెంబర్ ఇది మనకి జనరల్ గా చూసుకునేది రా. రైట్ సార్, వాడు అడిగే క్వశ్చన్ డైరెక్ట్ గా ఇచ్చేస్తాడమ్మా. రైట్ సార్, ఇవి కాకుండా వేరే ఎలిమెంట్స్ ఇస్తే ఎలాగా? హౌ కెన్ యూ ఫైండ్ అవుట్? లెట్ అస్ టేక్ స్ట్రక్చర్ రావాలమ్మా. వితౌట్ నోయింగ్ ద స్ట్రక్చర్ వి కెనాట్ డిసైడ్. N2O5 అడిగాడు రా. వ్యాలెన్సీ ఇలా స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ లెక్కేసుకోవచ్చమ్మా. నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్, దాన్ని నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ని వి కాల్డ్ యాజ్ కోవాలెన్సీ అంటారమ్మా. నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్ మనం తీసుకున్న యాటమ్ చుట్టూ ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయినాయో దాన్ని కోవాలెన్సీ అంటారా. దాన్ని కోవాలెన్సీ అంటారు. వ్యాలెన్సీ అంటే ఇలా కనుక్కుంటారమ్మా. కోవాలెన్సీ అంటే మనకి తీసుకున్న మాలిక్యుల యొక్క స్ట్రక్చర్ రాసుకుని నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అంటే దాని చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి ఒకటి అది ఏంటి డే టూ బాండ్ తర్వాత చూద్దాం. మనకు వచ్చే యాటమ్ వన్ టూ త్రీ ఫోర్. సో ఇచ్చిన యాటమ్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఫామ్ అయినాయి దట్ ఈస్ టేకెన్ అస్ ది వ్యాలెన్స్ కోవాలెన్సీ అంటారమ్మా. కోవాలెన్సీ రిఫర్ ఫర్ ఇంట్రా కోవలెంట్ కాంపౌండ్స్, వ్యాలెన్సీ రిఫర్ ఫర్ అయానిక్ కాంపౌండ్స్ కూడా చెప్తారమ్మా. సో దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వదురా. వ్యాలెన్సీ అంటే ఈ రెండే అంతే. కోవాలెన్సీ అని చెప్పటికల్లా మనకి కోవలెంట్ బాండ్స్ లెక్కేస్తారమ్మా. కోవలెంట్ బాండ్స్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంది మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ అని. బట్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కాదురా. ఓన్లీ హియర్ వి డిస్కస్ బేసిక్ బేసిక్ గా నేర్చుకుంటాం. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో చాప్టర్ ఉంది స్టాయికియోమెట్రీ అని ఇంకోటి ఉంది. దాంట్లో జస్ట్ ఇప్పుడు బేసిక్స్ అంతే. హౌ టు ఫైండ్ అవుట్ ది ఆక్సిజన్ స్టేట్ అంతే. నో నీడ్ టు మొత్తం డీటెయిల్స్ వద్దమ్మా. కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ నియర్లీ టూ అవర్స్ టు నో కంప్లీట్ ఆక్సిజన్ స్టేట్. ఆక్సిజన్ స్టేట్స్ గురించి కంప్లీట్ తెలియాలంటే మినిమం టూ అవర్స్ పట్టిరా ఓకే ఆ టాపిక్ చెప్పాలంటే. కాబట్టి జస్ట్ బేసిక్స్ సార్. ఇన్ ఎ గివెన్ కాంపౌండ్
ఆక్సిడేషన్ స్టేట్ అంటే ద పాసిబుల్ ఛార్జ్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నామ, Na+Cl-. ఈ సోడియం క్లోరైడ్ మీద అయాన్స్ మీద మనం తీసుకున్న మాలిక్యూల్ లో ఉన్న యాటమ్ మీద ఎంత ఛార్జ్ అయితే రాగలదో ద పాసిబుల్ ఛార్జ్ ఎక్వైడ్ బై ఎన్ యాటమ్ ఇన్ ఏ మాలిక్యూల్. మనం తీసుకున్న మాలిక్యూల్ లో ఉన్న మాలిక్యూల్ లో యాటమ్ మీద ఎంత ఛార్జ్ అయితే రాగలదో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ స్టేట్ అంటారమ్మా. అండ్ అవి కొన్ని ఫిక్స్డ్ వాల్యూస్ రా అంటే మళ్ళీ ఫిక్స్డ్ ఏం కాదు మారుతాయి. మళ్ళీ హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి -2, ఆక్సిజన్ కి హైడ్రోజన్ -1, క్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ వీటికి జనరల్ గా -1 జనరల్ గా తీసుకుంటారు మనం. మిగతా డీటెయిల్ తర్వాత చెప్తాను రా, జస్ట్ బేసిక్స్ చెప్తున్నా. సో సార్ ఇప్పుడు లెట్ అస్ టేక్ Na2SO4, 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటే +1 అమ్మ, 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటే +1. సార్ వాట్ ఈస్ ద ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్? సల్ఫర్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అడిగినప్పుడు ఎలా లెక్కేస్తాం? సార్ సోడియం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 × ఈచ్ సోడియం +1 రా, ఈచ్ సోడియం +1. సల్ఫర్ కనుక్కోమన్నాడు కాబట్టి +X అనుకుంటాం. ఒక సల్ఫర్ ఉంది, ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 4. అండ్ ఈచ్ ఆక్సిజన్ కింద -2 = 0 ఈక్వల్ చేసుకోవాలి. వి గెట్ ప్లస్ సిక్స్. ఓకే, అలా ఏదైనా కనుక్కోవచ్చురా. ఇఫ్ యు వాంట్ టు క్యాల్కులేట్ ఫర్ HNO3 హైడ్రోజన్ 1 ఆటమ్ అండ్ ఈచ్ హైడ్రోజన్ కి +1 రా, ప్లస్ నైట్రోజన్ ఎక్స్, ఈచ్ ఆక్సిజన్ ఈస్ -2 రా, దట్ ఈస్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈస్ ఈక్వల్ టు +5 అమ్మా, ఎక్స్ ఈస్ ఈక్వల్ టు +5. లెట్ అస్ టేక్ N2O5 రా, N2O5 2X +5 × -2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +5 అమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +5. అలా ప్రతిదీ కనుక్కోవచ్చురా. అండ్ అలా కనుక్కున్నప్పుడు రా, 1A గ్రూప్ ఎలిమెంట్ కి కామన్ గా +1 అమ్మ, జనరల్లీ +1. 2A గ్రూప్ ఎలిమెంట్స్ కి వచ్చి కామన్ ఆక్సిజన్ స్టేట్ అంటే జనరల్ ఆక్సిజన్ స్టేట్, అలాగని గ్యారంటీ కాదమ్మా, దేర్ ఆర్ సో మెనీ ఎక్సెప్షన్స్ ఉంటాయిరా. 3A గ్రూప్ ఎలిమెంట్ కి +3 అమ్మ, 4A గ్రూప్ ఎలిమెంట్ కి +4, 5A గ్రూప్ ఎలిమెంట్ కి -3, 6A వచ్చేటప్పటికల్లా -2 రా కామన్ ఆక్సిజన్ స్టేట్, 7A గ్రూప్ వచ్చేటప్పటికల్లా -1 అమ్మ, -1. డి బ్లాక్ ఎలిమెంట్స్ కి కామన్ ఆక్సిజన్ స్టేట్ +2, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కి కామన్ ఆక్సిజన్ స్టేట్ +3. మా డీటెయిల్ గా మళ్ళీ ఇందుకు వస్తానో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో కంగారు పడద్దు, జస్ట్ వాల్యూస్ గుర్తుంచుకొని ట్రై చేయండి. అలాగే వెరీ 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 ఇంపార్టెంట్, 3A గ్రూప్, 4A గ్రూప్, 5A గ్రూప్. 3A గ్రూప్ లో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటమని, బిస్మత్. ఇంతేరా ఇవి. తర్వాత సార్ జనరల్ ఆక్సిజన్ స్టేట్, ఇది కామన్ ఆక్సిజన్ స్టేట్ +3 రా, కామన్ ఆక్సిజన్ స్టేట్ +4 అమ్మ, కామన్ ఆక్సిజన్ స్టేట్ -3 కానీ +5 కానీ రా, -3 కానీ +5 రైట్ సార్. ఓన్లీ ఈ గ్రూప్ లో ఇంత ప్రపంచంలో ఏ ఏ ప్రియాక్టర్ ఏ ఎలిమెంట్ రాదా సార్? బేస్డ్ ఆన్ దిస్ వన్
టాలియం కొచ్చేటప్పటికల్లా టాలియం కొచ్చేటప్పటికల్లా ఇట్ షుడ్ ఎగ్జిబిట్ ఇట్ షుడ్ ఎగ్జిబిట్ ప్లస్ 3 రా ఎంత రావాలమ్మా ప్లస్ 3 రావాలి బట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్ ప్లస్ 3 ఇట్ ఎగ్జిబిట్ ప్లస్ 1 అమ్మా ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ టాలియం రాసుకున్నప్పుడు NS2NP1 ఈ ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వురా టాలియం లో ఉన్న NS అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవ్వు అలాగే లెడ్ తీసుకుంటేనమ్మా లెడ్ తీసుకుంటే ప్లస్ 4 రావాలరా షుడ్ ఎగ్జిబిట్ ప్లస్ 4 బట్ రాదు ఇట్ ఎగ్జిబిట్ ప్లస్ 2 అదేం సార్ అక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు NS2NP2 దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండింగ్ రా ఆ ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వదమ్మా అలాగే బిస్మత్ బిస్మత్ కామన్ వచ్చి పాజిటివ్ వచ్చేటప్పుడు ప్లస్ 3 రా ప్లస్ 5 రావాలి బట్ ప్లస్ 5 రాదమ్మా ఇట్ ఎగ్జిబిట్ ప్లస్ 3 అదేం సార్ NS2NP3 అండ్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వదురా సార్ ఇలాగా ప్రతి ఆటమ్ ఎలిమెంట్ కదా ఓన్లీ 3A గ్రూప్ లో ఉన్న థాలియం లెడ్ అండ్ బిస్మత్ ఓన్లీ 3 ఎలిమెంట్స్ లో దిస్ NS2 ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండ్ ఫార్మేషన్ రా ఇవి బాండ్ లో ఇన్వాల్వ్ అవ్వవు అలా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్న దాన్ని వి కాల్డ్ యాజ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటారమ్మా ద నాన్ పార్టిసిపేషన్ ఆఫ్ NS2 ఎలక్ట్రాన్స్ రా మనకి ప్రపంచంలో ఇంక ఏ గ్రూప్ లో రావురా ఓన్లీ 3A లో థాలియం 4A లో లెడ్ 5A లో బిస్మత్ తప్ప మిగతా అన్ని మామూలుగా ఎగ్జిట్ చేస్తాయి కానీ ఇవి మాత్రం ఆ లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వవు సార్ అంటే బికాస్ ఆఫ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటారమ్మా వాట్ ఈస్ మీన్ బై ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ద నాన్ పార్టిసిపేషన్ ఆఫ్ NS2 ఎలక్ట్రాన్స్ NS2 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటాన్ని ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటారా సార్ ఆ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ రావడానికి కారణం ఎవరు సార్ అంటే టాలియం ముందు చూసుకుంటారా ఇక్కడ చూసుకుంటే దీని ముందు మనకి లాంథనైడ్స్ ఉంటాయమ్మా దీని ముందు మనకి లాంథనైడ్స్ ఉంటాయి ఆ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల బికాస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల సైజ్ తగ్గిపోవడం వల్ల అట్రాక్షన్స్ బాగా పెరిగి ఈ ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వమ్మా అలా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటాన్ని వి కాల్డ్ యాజ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటారు వి కాల్డ్ యాజ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ సో ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ వల్ల ప్రతి గ్రూప్ అంటే ప్రతి గ్రూప్ ఈ 3 గ్రూప్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్స్ గ్రూప్ నెంబర్ కన్నా 2 తగ్గుతుంది అమ్మా ఆక్సిజన్ స్టేట్ గ్రూప్ నెంబర్ కన్నా 2 తగ్గి దాన్ని వి కాల్డ్ యాజ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటారు సో రేపు ఎగ్జామ్ లో మనం అడిగేది ఉచ్ ఎలిమెంట్స్ విల్ ఎగ్జిబిట్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ థాలియం లెడ్ బిస్మత్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ విల్ బి డ్యూ టు అంటాడు లాంథనైడ్ కాంట్రాక్షన్ నెక్స్ట్ థాలియం కి ప్లస్ 1 స్టేబులా ప్లస్ 3 స్టేబులా ప్లస్ 1 స్టేబుల్ లెడ్ కి ప్లస్ 2 స్టేబుల్ బిస్మత్ కి ప్లస్ 3 స్టేబుల్ అంతే 4 or 5 పాయింట్స్ చెప్తున్నాను చూడండి మళ్ళీ ఉచ్ ఎలిమెంట్స్ విల్ ఎగ్జిబిట్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ థాలియం లెడ్ బిస్మత్ మళ్ళీ తర్వాత వస్తా ఆక్సిజన్ స్టేట్స్ లో నేను చెప్తాను జస్ట్ ఊరికే పైన వ్యూ అంతే థాలియం లెడ్ బిస్మత్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వై ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అబ్జార్బ్ అంటే డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్ మూడవది ఏ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్స్ ఇచ్చి స్టేబుల్ ఆక్సిజన్ స్టేట్ థాలియం కి 1 + 1 లెడ్ కి ప్లస్ 2 బిస్మత్ కి ప్లస్ 3 అమ్మ బిస్మత్ కి ప్లస్ 3 అంతే ఆ మూడు పాయింట్స్ గుర్తుంచుకోండి నో నీడ్ టు సార్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ లాంథనైడ్ వల్ల ఇంకా ఏంటి అవన్నీ వద్దమ్మ డీటెయిల్ విల్ బి కమ్స్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్ మన ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకా ఉన్నాయి చాప్టర్స్ అందులో కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి జస్ట్ ఇప్పుడు గుర్తుంచుకోండి చాలు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా సార్ ఇందాక లెడ్ ఏం చెప్పానమ్మా థాలియం కానీ థాలియం ప్లస్ 1 స్టేబుల్ కదరా
thallium plus 1 plus 5 kadamma jantium thallium plus 1 stable in a given compound ra meeku compound istadu andulo if you find the oxygen state is plus 3 amma oka compound lo thallium ek oxygen state plus 3 एलिमेंटल फॉर्म की थैलियम అని చెప్పినప్పుడు ఆక్సిజన్ స్టేట్ 0 రా ఎలిమెంటల్ ఫామ్ రా ఎలిమెంటల్ ఫామ్ సర్ మనకి రిడ్యూసింగ్ ఏజెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటడమా వాట్ ఇస్ మీన్ బై రిడ్యూసింగ్ ఏజెంట్ అంటే పక్కదాని రిడ్యూస్ చేయడం అంటే పక్కదాని ఎలిమెంట్ యొక్క ఆక్సిజన్ స్టేట్ తగ్గించే దాన్ని రిడ్యూసింగ్ ఏజెంట్ పక్కన ఎలిమెంట్ యొక్క ఆక్సిజన్ స్టేట్ పెంచే దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటడమా తగ్గించే దాని రిడ్యూసింగ్ ఏజెంట్ పెంచే దాని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు మరి ఎలా సార్ ఏది ఆక్సిడైజింగ్ ఏది రిడ్యూసింగ్ అంటే స్టేబుల్ కన్నా ద కాంపౌండ్ ఇన్వర్స్ ద ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇస్ గ్రేటర్ దన్ స్టేబుల్ ఆక్సిజన్ స్టేట్ మనం తీసుకున్న కాంపౌండ్ లో ఆక్సిజన్ స్టేట్ స్టేబుల్ ఆక్సిజన్ స్టేట్ కన్నా ఎక్కువ ఉంటే దెన్ ఇట్ యాక్ట్ యాస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారమ్మ oxidizing we called as oxidizing agent under what is meant by oxidizing agent the substance which oxidizes the other element pakkana element at oxygen state penche danni oxidizing agent antarama char stable kanna takku unte then that element or the compound will act as reducing agent antarama we called as reducing agent For example, plumbus chloride, plumbic chloride, plumbus chloride, plumbic chloride. అలా అంటాడు. సార్ ఇట్ విల్ యాక్ట్ యాస్ రిడ్యూసింగ్ గా ఆక్సిడైజింగ్ గా అంటాడు. అంటే మనం ఫస్ట్ plumbus अंत प्लम अंत लड प्लंबस अंत पीबीसीएल प्लंबस क्लोराइड अंत पीबीसीएल प्लंबिक क्लोराइड अंत पीबीसीएल फोर पीबीसीएल फोर पेर गुर्तरा प्लंबस अंत पीबी प्लस टू प्लंबिक अंत स्टैनस अंत प्लस टू स्टैनिक अंत प्लस फोर अभी गुर्ती स्टार्टिंग टेन्तरा सर प्लंबस लो लेड एक ऑक्सीजन स्टेट कनुकुंटे प्लस टू दीन एक ऑक्सीजन स्टेट कनुकुंटे प्लस फोर अम्मा प्लस फोर सर लेड अनगाने नुव्वु फोर ए ग्रूप लो लेड की पीबी प्लस टू अनि चेप्पले इनर्ट पेर इफेक्ट वल्ल पीबी प्लस टू स्टेबल रा पीबी प्लस टू स्टेबल अम्मा लेड की इनर्ट पेर इफेक्ट वल्ल फोर ए ग्रूप अंटे प्लस फोर उंडाली इनर्ट पेर वल्ल प्लस टू उंटदि अंत इध स्टेबल अनस्टेबल दाक पैन अनस्टेबल दाक स्टेबल कनस्टेबल पैन अनस्टेबल सो मैं स्टेबल कना पैन अंत ऑक्सीडाइजिंग एजेंट इट ऐक्ट ऑक्सीडाइजिंग एजेंट सो स्टेबल ऑक्सीडाइजिंग एजेंट स्टेबल कंटे रिड्यूसिंग एजेंट इतना अलागे reactivity order adugutara reactivity order sir as we move from top to bottom generally increases eppudu if the given group contain metals manam teeskunna group lo metals anni metals unte top to bottom increases अदे टॉप टू बॉटम डिक्रीजेस इफ द गिवन ग्रुप कंटेन नॉन मेटल्स मन తీసుకున్నా ఎన్ని కూడా నాన్ మెటల్స్ అంటే పి బ్లాక్ అక్కడ చెప్పురా ఓకే పి బ్లాక్ ఐ తీసుకుంటాం
అంటే పెరిగిద్దా తగ్గిద్దా అనేది చెప్పలేము ఎందుకంటే మెటల్స్ ఉంటే పెరిగింది నాన్ మెటల్స్ ఉంటే మెటల్స్ ఉంటే పెరిగింది నాన్ మెటల్స్ ఉంటే తగ్గుతాయి కాబట్టి అది అడగడమ్మ జనరల్ గా టాప్ టు బాటమ్ ఏంటి అంటారు అంతే మెటల్స్ ఆ నాన్ మెటల్స్ ఇస్తాడు అంతేగాని మెటల్స్ నాన్ మెటల్స్ ఇవ్వకుండా మెటలైడ్స్ ఇస్తే ఏం సార్ అవన్నీ అడగడు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అలాగని రూల్ ఏం లేదురా జనరల్లీ అని చెప్తున్నా అందుకనే అలాగే యాజ్ యు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ టు రైట్ వెళ్తే 1 2 3 4 ఇంక్రీజెస్ ఓకే సారీ డిక్రీజెస్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్ అప్ టు ఫోర్త్ గ్రూప్ వరకు మళ్ళీ ఫిఫ్త్ గ్రూప్ నుంచి ఇంక్రీజెస్ అమ్మ అంటే ఫస్ట్ తగ్గుతుంది తర్వాత పెరుగుతాయి అలానే అన్ని జనరలైజేషన్ రా చెప్పేదంతా జనరలైజేషన్ మేబీ ఎక్సెప్షన్స్ కొన్ని ఒకటి కాదు ఆల్మోస్ట్ 100 పాయింట్స్ లో 95 పాయింట్స్ ఎక్సెప్షన్స్ ఉంటాయి అంటే జనరల్ గా చెప్పేటప్పుడు ఇది నెక్స్ట్ ఆక్సైడ్స్ గురించి వాట్ ఈస్ అండ్ ఆక్సైడ్స్ మనం తీసుకున్న ఎలిమెంట్ తో పాటు ఆక్సిజన్ ఉంటేరా మనం తీసుకున్న ఎలిమెంట్ తో పాటు ఆక్సిజన్ ఉంటే ఇంకే ఇక్కడ వేరే ఏమి ఉండకూడదురా మనకు కావాల్సిన ఎలిమెంట్ ఆక్సిజన్ తప్ప వేరే ఏమి లేకపోతే దే ఆర్ కాల్డ్ యాజ్ ఏంటమ్మా ఆక్సైడ్స్ ఈ ఆక్సైడ్స్ ని మనం మూడు రకాలుగా మూడు కదా ఫోర్ టైప్స్ గా డివైడ్ చేస్తారు బేసిక్ ఆక్సైడ్స్ ఎసిడిక్ ఆక్సైడ్స్ అంఫోటెరిక్ ఆక్సైడ్స్ అండ్ లాస్ట్ న్యూట్రల్ ఆక్సైడ్స్ న్యూట్రల్ ఆక్సైడ్స్ బేసిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటా అంటే మనం తీసుకున్న ఆక్సైడ్స్ అమ్మ మనం తీసుకున్న ఆక్సైడ్ ని వెన్ యూ డిజాల్వ్ ఇన్ వాటర్ వాటర్ లో డిజాల్వ్ చేస్తే వీ గెట్ హైడ్రాక్సైడ్స్ ఏం రావాలమ్మా హైడ్రాక్సైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ Na2O ప్లస్ H2O గివ్స్ రైజ్ టు 2NaOH అంటే బేస్ రావాలమ్మా బేస్ వస్తే వీ కాల్డ్ యాజ్ బేసిక్ ఆక్సైడ్ అలా కాకుండా మనం తీసుకున్న మెటల్ ఆక్సైడ్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే వీ గెట్ యాసిడ్స్ రా వీ గెట్ యాసిడ్స్ లెట్ అస్ టేక్ SO3 ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు H2SO4 అమ్మ H2SO4 యాసిడ్ అలాగే ఆంఫోటెరిక్ అంటే ఏ ఆక్సైడ్ అయితే విల్ రియాక్ట్ విత్ బోత్ బేసెస్ అండ్ యాసిడ్స్ యాసిడ్ తో రియాక్ట్ అవ్వాలి బేస్ తో కూడా రియాక్ట్ అవ్వాలిరా అలాంటి వాటిని ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారమ్మా అలాంటి వాటిని ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ Al2O3 ప్లస్ NaOH గుర్నే జనరల్లీ రా అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఇంకా తర్వాత ఇంకా చాలా వస్తున్నారు తర్వాత HCl తో రియాక్ట్ అయితే AlCl3 ప్లస్ H2O తర్వాత మళ్ళీ రియాక్షన్ ఉంటుంది చాలా ఉంటుంది ఓకేనా అలాంటి మాట అంటే ఉంటే జస్ట్ చెప్పాను నేను ఎగ్జాంపుల్ అంతేగాని ఓవరాల్ గా ఇంకా ఒరిజినల్ రియాక్షన్ ఇంకా ఉంటుంది రియాక్షన్ నెక్స్ట్ న్యూట్రల్ ఆక్సైడ్స్ యాసిడ్స్ తో రియాక్ట్ అవ్వకూడదు బేసిస్ తో రియాక్ట్ అవ్వకూడదు అది మన ప్రపంచంలో మూడే మూడు ఆక్సైడ్స్ రా కార్బన్ మొనాక్సైడ్ NO1 నైట్రిక్ ఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ ఈ మూడు తప్ప ప్రపంచంలో ఉన్నాయన్ని ఈ మూడు కేటగిరీలోనే వస్తాయిరా జనరల్ గా జనరల్లీ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ అంటారమ్మా నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ సార్ మెటల్లాయిడ్స్ చెప్పే జాతి చెప్పే పాయింట్ మనం తీసుకున్నది మెటల్లాయిడ్ అయితే మనం తీసుకున్నది మెటల్లాయిడ్ అయితే డ్యామ్షూర్ ఆంఫోటెరిక్ డ్యామ్షూర్ ఇంకా నో ఛాన్స్ అలాగని ఆల్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ కంటే మెటల్లాయిడ్స్ తప్ప మెటలాయిడ్ నుంచి వచ్చిన ఆక్సైడ్ గ్యారంటీ ఆంఫోటెరిక్ అలాని ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అన్ని మెటలాయిడ్స్ ఉంటుంది ఎగ్జాంపుల్ AL2O3 ఇస్ ద మోస్ట్
one of the most metallic nature annilikanna ante top dagapoyina most metallic nature unna element aluminum but dani yokka oxide amphotery reason ledra okay ma reason undadu ikkada indukani just ante experimental ga chustunnappudu metalloids anni kuda amphoteric form chestunnayi gaani alani amphoteric oxides anni kuda metalloids untayi rule ledu endukante aluminum metallic nature unna dantlo chaala electro positive మెటాలిక్ నేచర్ అన్న ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ అన్న ఒకటేనమ్మా మెటాలిక్ నేచర్ అన్న ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ అన్న ఒకటేరా రైట్ అలా లెక్కేసుకున్నప్పుడు మెటల్ అంటే మెటాలిక్ నేచర్ అన్న ఎలక్ట్రో పాజిటివిటీ అన్న ఒకటేరా ఆర్ సైజ్ ఆఫ్ ది యాటమ్ పెరిగే కొద్దీ మెటాలిక్ నేచర్ పెరిగిద్దమ్మా సైజ్ ఆఫ్ ది యాటమ్ పెరిగే కొద్ది జనరల్ గా సైజ్ ఆఫ్ ది యాటమ్ పెరిగే కొద్ది మెటాలిక్ నేచర్ పెరిగిద్దా మెటాలిక్ నేచర్ పెరిగింది అంటే సైజ్ పెరిగింది అంటే ఆటోమేటిక్ గా బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్ ఇంక్రీజెస్ అమ్మా బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్ ఇంక్రీజెస్ సైజ్ ఆఫ్ ది యాటమ్ తగ్గే కొద్ది నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ నాన్ మెటాలిక్ నేచర్ పెరిగింది అంటే ఎసిడిక్ నేచర్ ఇంక్రీజెస్ అమ్మ ఎసిడిక్ నేచర్ ఇంక్రీజెస్ సో సింపుల్ గా చెప్పొచ్చు కదా లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ సైజ్ ఆఫ్ ది యాటమ్ ఏంటమ్మా డిక్రీజెస్ సైజ్ ఆఫ్ ది యాటమ్ తగ్గింది అంటే ఎసిడిక్ నేచర్ ఇంక్రీజెస్ అండ్ బేసిక్ నేచర్ డిక్రీజెస్ అదే టాప్ టు బాటమ్ సైజ్ ఆఫ్ ది యాటమ్ ఇంక్రీజెస్ సైజ్ ఆఫ్ ది యాటమ్ పెరిగింది అంటే బేసిక్ నేచర్ కూడా ఇంక్రీజెస్ రా బేసిక్ నేచర్ కూడా ఇంక్రీజెస్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్ మన ఫస్ట్ గ్రూప్ రాలి ఫస్ట్ పీరియడ్ లిథియం ఇంపార్టెంట్ అడుగుతారు మరి గ్యారెంటీ క్వశ్చన్ లిథియం బెర్లియం లిథియం బెర్లియం బోరాన్ కార్బన్ కార్బన్ తర్వాత నైట్రోజన్ నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ ఆక్సిజన్ మనకి ఆక్సిజన్ ఆక్సిజన్ చెప్పకూడరా క్లోరిన్ అయితే ఓఎఫ్ టూ రా ఆర్ ఓ టూ ఎఫ్ టూ అమ్మ ఓ టూ ఎఫ్ టూ లెట్ అస్ టేక్ ఓ టూ ఓ టూ ఓఎఫ్ టూ కానీ మన చిన్న టర్మ్ సార్ ఒక కాంపౌండ్ ని ఆక్సైడ్ అవ్వాలి అంటే ఆక్సిజన్ కి నెగటివ్ ఆక్సిజన్ స్టేట్ కావాలరా ఒక కాంపౌండ్ ఇచ్చేసి ఇది ఆక్సైడా కాదా అంటాడు ఓ టూ ఎఫ్ టూ ఆక్సైడా కాదా అన్నప్పుడు ఆక్సిజన్ కి ఎలక్ట్రాన్ ఆక్సిజన్ కి ఆక్సిజన్ స్టేట్ అనుకుంటే ఇక్కడ ఆక్సిజన్ కి ప్లస్ వన్ వచ్చిద్రా ఆక్సిజన్ కి ప్లస్ వన్ మరి ఎందుకు వస్తుంది ఎన్ని మళ్ళీ చెప్పింది కదా చాలా టైం పడి జస్ట్ గుర్తుంచుకోండి ఆక్సిజన్ కి ప్లస్ వన్ వస్తుందా ప్లస్ వన్ ఉంటే వీ కెనాట్ కాల్డ్ యాజ్ ఆక్సైడ్ అనకూడదమ్మా we cannot call that oxide adi fluorides antaru ante ippudu second period lo ra most acidic oxide endamma n2o5 migitha periods a period ni chusko 3p sodium tarvata magnesium aluminium silicon sulfur sorry phosphorus P2O5 sulfur SO3 chlorine Cl2O7 amma ka sir ee rendu basic idi amphoteric ee rendu weakly acidic or less acidic idi strong acidic ra ante third period gaani fourth period gaani annitlo kuda 7a group elements act as strong acid okka second period lo maatram ఇది ఫామ్ అయితే ఇక్కడ ఫ్లోరిన్ యొక్క ఆక్సైడ్స్ అనకూడదు సో మీరు రేపు అడిగే క్వశ్చన్ అడుగుతాడు
సెకండ్ పీరియడ్ లో సెకండ్ పీరియడ్ నా సెకండ్ పీరియడ్ లో మోస్ట్ ఎసిడిక్ ఆక్సైడ్ ఏది అని అడుగుతాడు మోస్ట్ ఎసిడిక్ ఆక్సైడ్ అంటే టక్మన్ 7 ఏ గ్రూప్ లెక్కేసుకుంటాం 7 ఏ గ్రూప్ సెకండ్ పీరియడ్ కి నాట్ అప్లికబుల్ రా నైట్రోజన్ తో కంప్లీట్ అయిపోయింది అదే థర్డ్ పీరియడ్ ఫోర్త్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్ తీసుకుంటే మాత్రం డామ్ ష్యూర్ వి గెట్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్ ఏదైతే ఉందో క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ యాస్టైన్ అది అదే జీరో గ్రూప్ ఎలిమెంట్స్ రావు అలాగే ఫస్ట్ పీరియడ్ లో మనకి హైడ్రోజన్ హీలియం హైడ్రోజన్ యొక్క ఆక్సైడ్ ఎసిడిక్ ఉంటుంది అది ఎక్సెప్షన్ మనకి హైడ్రోజన్ రైట్ సో ఇది ఒకటి అడుగుతాడు అలాగే లాస్ట్ టాపిక్ సెకండ్ గ్రేడ్ ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి లిథియం బెరిలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ క్లోరిన్ థర్డ్ గ్రేడ్ ఎలిమెంట్స్ ఏముంటాయి మనకి సోడియం మెగ్నీషియం అల్యూమినియం సిలికాన్ ఫాస్ఫరస్ సల్ఫర్ chlorine lithium and magnesium beryllium and aluminium boron carbon entera mali vidhelu undavare idhe undavu okay chema diagonal na the some of the properties of lithium ion not lithium lithium ion no प्रॉपर्टीज सेम उंटाया कोई प्रॉपर्टीज बेरिलियम अयान अल्युमिनियम अयान प्रॉपर्टीज सेम बोरान प्रॉपर्टीज सिलिकॉन प्रॉपर्टीज इवन्नी सेम उंटाया इवन्नी कूडा सेम अंटे ई रेंडु कादु लिथियम अयान लिथियम कादरा लिथियम अयान magnesium ion properties will be same because of having same polarizing power antarama same polarizing power what is meant by polarizing power is defined as the capacity of cation to attract the electron pair from anion యానియన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ పేర్ తనవే ప్లాక్కునే కెపాసిటీని పోలరైజింగ్ పవర్ అంటారమ్మా పోలరైజింగ్ పవర్ అంటే ద కెపాసిటీ ఆఫ్ కేటయాన్ టు అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్ పేర్ ఫ్రమ్ యానియన్ యానియన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ పేర్ తనవే ప్లాక్కునే కెపాసిటీని పోలరైజింగ్ పవర్ అంటారు పోలరైజబిలిటీ అంటే the capacity of anion to donate the electrons to cation ki ichese nature polarizability lakune nature polarizing power is referred for cation polarizability is referred for anion polarizing power ante anion degra electron lakune capacity polarizability ante anion ichche capacity and its polarizability is directly proportional to size perige kodki thondra donate chestara polarizing power is directly proportional to charge plus charge perige kodki perigitte ikkada negative charge perige kodki kuda perigidra charge ante negative ikkada charge ante positive cation undi and inversely proportional to size ninna okadu adigadu charge to size ratio ఏం సార్ అని ఓకే దాన్ని చార్జ్ స్క్వేర్ అంటారని q1 q2 by rc plus ra హోల్ స్క్వేర్ అని అంటారు గాని మనకి ఇష్టం ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు సైజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు చార్జ్
सो ई रेंडु एलिमेंट्स रा अल्युमिनियम लिथियम आयन की का चार्ज बाय दाने का साइज अलग चार्ज स्क्वायर आयन चार्ज बाय साइज स्क्वायर चार्ज बाय साइज स्क्वायर सो मन के अंटे गुर्तुंचुकोवालरा एलिमेंट्स पोलराइजिंग पावर सेम उंटदो आ एलिमेंट्स का प्रॉपर्टी सेम उंटाई मरी सार ఈ రెండు ఎలా ఉన్నాయి డయాగోనల్ గాలు అందుకే నేను ఈ రిలేషన్ ని డయాగోనల్ రిలేషన్షిప్ అంటారమా డయాగోనల్ రిలేషన్షిప్ డయాగోనల్ రిలేషన్షిప్ అంటే బట్టి పట్టదు మీరే స్టేట్మెంట్ తయారు చేసుకోండి సెకండ్ పీరియడ్ లో ఉన్న ఒక ఎలిమెంట్ థర్డ్ పీరియడ్ లో ఉన్న నెక్స్ట్ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్ సెకండ్ పీరియడ్ లో ఉన్న ఎలిమెంట్ థర్డ్ పీరియడ్ లో ఉన్న నెక్స్ట్ గ్రూప్ ఎలిమెంట్ తో సిమిలర్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేయడాన్నే పోలరైజింగ్ పవర్ అంటారు సార్ ఇట్స్ కాల్డ్ యాజ్ డయాగోనల్ రిలేషన్షిప్ అంటారు మీరు ఓన్ గా రాసుకోండి ద ఎలిమెంట్ ప్రెజెంట్ ఇన్ సెకండ్ పీరియడ్ విల్ ఎగ్జిబిట్ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ ఎలిమెంట్ ప్రెజెంట్ ఇన్ నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ది నెక్స్ట్ ప్రెజెంట్ ఇన్ నెక్స్ట్ గ్రూప్ రా నెక్స్ట్ పీరియడ్ లో నెక్స్ట్ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్ తో సేమ్ ప్రాపర్టీస్ తీర్చుతాన్ని డయాగోనల్ రిలేషన్షిప్ అంటారమా డయాగోనల్ రిలేషన్షిప్ ఇది మనకి కెమిస్ట్రీ పీరియాడిక్ టేబుల్ సంబంధించిన టాపిక్ అమ్మ ఓకే